హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఇంటికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ మోనూకి రెండో గుండు చేయించాలని వెళ్ళామండి ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళాలండి కొండ దగ్గరికి అక్కడ ముచ్చలమ్మ గుడి ఉంటుంది అక్కడ చేయించామండి అక్కడ కొంచెం మాకు బాగా నమ్మకం పిన్నికి కూడా అప్పుడు చేయించామండి రెండో గుండు అక్కడే చేయించాము సో అక్కడికి వెళ్తున్నాము చూసారా కొండ అలా లూన్కి వెళ్ళాలండి అలాగా కొండ దగ్గరికి వెళ్ళాలి చూడు బయట చూడు చాలా బాగుంటుంది మొత్తం పొలాలు చెట్లు అన్నీను అదొండి కొండలోకి అంటే అమ్మాలూరు నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి అంటే కొండపైన ఉంటుందే ముత్తలమ్మ అనే ఇది రెండు ఉన్న చూపించాను కదా అక్కడ సో కిందనైతే గుడి చిన్నది ఉందండి ఆ గుడి దగ్గర అందరూ మొక్కలు చెల్లించుకుంటాం ఏ చే ఏ చేసుకోవాలనుకున్నా అంతమంది వెళ్ళామండి అవన్న అన్నయ్య పిల్లలు అందరు ముందు వెళ్ళిపోయారు అక్కడ ఆగారు బండి అయితే లోన్కి వెళ్దండి ఇక్కడ ఆగేసి ఇక్కడ ఆఫీస్ ఉంచేసి వెళ్ళాలి లోన్కి ఇంకా ఇంకా మిగతా వాళ్ళు తీసుకురావడం కోసం అని ఇంకా మాకు ఇక్కడ ఉంచేసి వెళ్ళారు చూసారా పక్కన పొలాలు అన్నీను మోను విన్ని తిలక్కు అక్కి చక్కగా ఆడుకుంటున్నారు మోను అయితే అక్కి దగ్గరే ఉంటాడండి ఎక్కువ బాగా ఆడిపిస్తుందని చెప్పాను కదా చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరును చూస్తారు ఇంకా లోన్ ఊళ్ళు ఉన్నాయండి ఆ కొండల దగ్గర ఇంకా అటుపక్క రోడ్డు కూడా ఉంటుంది చుట్టూ పైన రాయిలా ఉంది కదా అక్కడే నండి ముచ్చలమ్మ కాకపోతే కిందనైతే చేస్తాము ఇంకా మిగతా వాళ్ళు వచ్చినంతవరకు వెయిట్ చేస్తాను గుండు చేయడానికి అతను వస్తారు కదా అతని కోసం మొన్న చూడండి చక్క జుట్టు లేదు కదా ఇకన గుండు అయిపోతుంది అని తెలియదు పాపం ఇక అతను వచ్చేశారు అంటే అమ్మని తీసుకుని వచ్చారు మళ్ళీ వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళగా నడుచుకున్నాడు కొంచెం దూరం కదని చెప్పేసి వెళ్తున్నారు ండి గుడి గుడి అంటే చిన్నదేనండి అది కొండల దగ్గర ఉంది కదా చాలా ఫేమస్ అండి చాలా అంతమందికి చాలా నమ్మకం మా ఊళ్ళో వాళ్ళందరికీ ఉన్నైతే పక్కపక్క ఊళ్ళో వాళ్ళు కూడా వస్తుంటారు ముచ్చలం పండగని చేస్తుంటారు సో మేకలు చేస్తారు చాలా నమ్మకం అండి ఏ మొక్కు మొక్కుకున్నా నెరవేరుతుంది ఒక నమ్మకం అయితే మాత్రం చాలా ఎక్కువండి చూసారా మేము కోడి తీసుకొచ్చాం గోడిని మేపేస్తారంటారు కదా మేపిస్తున్నాం చీర కొబ్బరికాయ అలా తీసుకొచ్చి ఇవన్నీ పెట్టామండి అంతమంది ఇంకా మొక్కుకున్నాం సరే ఈ మోను తీసుకొచ్చి గుండు చేయించిన తర్వాత స్నానం గుండు చేసి స్నానం చేసిన తర్వాత ఈ మొక్కాలండి అలాగే చేస్తాం కాకపోతే మోను గుండు చేయడం వల్ల ఆ గుండు చూపించలేదు మోను చాలా అలారి పెట్టిస్తారు ఇప్పటికీ అలా ఏడుస్తున్నాడు కాకపోతే నేను సాగుండలు కట్ చేశాను కదా అందుకని నాకు చాలా గొడవ చేసాడని కూర్చోడు చాలా ఇబ్బంది అయిపోయింది అస్సలు ఉండలేదండి అసలు పట్టుకున్నాం ఎంతమంది నేను మేపిస్తున్నారు కదా మేస్తే ఒక నమ్మకం అండి మేసింది అని చెప్పేసి ఇంకా పూజ అయిపోయిందండి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాం ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి తెచ్చేసుకున్నామండి ఇంకా రిటర్న్ అయిపోతామని చెప్పేసి వచ్చేసామండి ఇంకా చాలా టైం పెట్టేసింది మూను గుండికి టైం పెట్టేసింది ఇంటికి వచ్చేస్తున్నామండి చూడండి సేన్ర చాలా బాగుంది కదా చాలా బాగుంటుందండి